హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఒక మంచి టిప్తో మీ ముందుకు వచ్చేసానండి. టిప్ ఏంటంటే, ఇక్కడ చూస్తున్నారు కదా దోశల పిండి. దోశల పిండి అనేది అందరం ఇంట్లో చేసుకుంటూ ఉంటాం, అలాగే కొంతమంది ఇప్పుడు బయట కూడా అమ్ముతున్నారు. సో ఆ దోశల పిండి ఏంటంటే, పులిసిపోతూ ఉంటుంది. మనం చేసుకున్న 1 or 2 days బాగుంటుంది, కానీ ఆ తర్వాత ఇంకా పిండి ఎక్స్ట్రా ఉంటే కనుక పులిసిపోతుంది. సో దాన్ని కొంతమంది కొన్ని రకాలుగా దాన్ని రీయూస్ చేస్తూ ఉంటారు, కానీ చాలామంది పారేస్తూ ఉంటారు. కానీ ఈ టిప్ యూస్ చేస్తే అలా పారేయాల్సిన పని లేదండి. ఇదేంటంటే, కాచి చల్లార్చిన పాలు కానీ పచ్చిపాలు కానీ ఇవి మన అందరి దగ్గర ఉంటాయి. సో వాటిని దోశల పిండిలో కనుక మిక్స్ చేసుకుంటే ఆ పులుపు దానం అనేది తగ్గి దోశలు కమ్మగా వస్తాయి. ఈ టిప్ని ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, ఎలా ఉందన్నది చెప్పండి. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి.